ప్రతి ఒక్క లైఫ్ లో ఇన్స్పిరేషన్ కదనా. ఇప్పుడు అంబానీ కూడా అంబానీ చూసి చాలా మంది డబ్బులు సంపాదించాలంటారు, డబ్బులు అట్లా. నాకు ఒక ఇన్స్పిరేషన్, నాకు నా వరకు ఏంటంటే మా నా ఫ్యామిలీ తర్వాత ఆలోచన. ఎందుకంటే అతను ఒక రియల్ లైఫ్ లో కూడా చాలా మందికి ఇన్స్పిరేషన్ అన్న. ఇప్పుడు గీత ఆర్ట్స్ అల్లరేంద్ర గారి కొడుకు మన్మడు అంటే, అలా మన్మడు అంటే ఆయనకి ఎంత డబ్బు ఉండొచ్చు, కానీ ఆ డబ్బు అంతా పక్కన పెట్టేసి ఇండివిజువల్గా ఎదిగిండు తను. సో నా నేనింది అల్లు అర్జున్ అంటే ఏందనే చూపించాలనుకున్నాడు. అది నిదర్శనం కదా యూత్కి. సో తను గంగోత్రి సినిమా అన్నప్పుడు ఎట్లున్నాడు, దాని తర్వాత స్టెప్ బై స్టెప్ ఎదిగిండు. అట్లాంటి వ్యక్తికి ఇష్టపడకుండా ఎవరు ఉంటారు, ఎవరైనా ఇష్టపడతారు. సో ఒకటే చెప్తున్నా, సినిమా ఇండస్ట్రీ మొత్తం మనకు ఎవరు గాడ్ ఫాదర్ అంటే చిరంజీవి. చిరంజీవి నాకు తెలిసి నేను చెప్తున్నా ఏంటంటే, నేను పుట్టి చిరంజీవి సినిమాలు చూసిన, పవన్ కళ్యాణ్ ట్రెండింగ్ షూట్ చేసిండు, తర్వాత ఐకానిక్ సార్ ఇండియాని దున్నేసిండు. మరి పవన్ కళ్యాణ్ అన్నని ఆయన చెప్పని బ్రదర్ అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? చెప్పని బ్రదర్ అన్నది ఇప్పుడు క్లారిటీ ఇస్తాను మీకు. నాగబాబు సార్ చాలా ఈవెంట్లో చెప్తారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అరుస్తే మీరు అరుస్తున్నారు పోయి నాగబాబు సారే అన్నారు, మీరు ఇంటికి వెళ్ళి అడగచ్చు కదా అని అన్నారు, మీకు గుర్తుందో లేదు అది అన్నాడు. దానికి ఎవరు ట్రోల్ చేయాలి, బన్నీనే ట్రోల్ చేసారు. ఓకేనా? సో అది అయినా ఆల్రెడీ అది ఎందుకు చెప్పిండో దానికి క్లారిఫై ఇచ్చిండు. ప్రతి ఈవెంట్లో ఇప్పుడు మనం వేరే హీరో ఈవెంట్కి వెళ్తాం, సినిమా అనేది 24 క్రాఫ్ట్స్, వాళ్ళు మాట్లా వాళ్ళకి ఒక్క ఛాన్స్ దొరుకుతుంది ఎక్కడ మన ఈవెంట్లో మాట్లాడడానికి మాత్రమే. ఇప్పుడు సినిమా ఛాన్స్ కోసం ఎట్లా తిరుగుతారు కృష్ణగారు మీ అందరు తెలుసు, నాకు తెలిసి మీ దాంట్లో కూడా తిరిగేటోళ్ళు. అలాంటి తిరిగినలోకి ఒక ఆపర్చునిటీ వస్తుంది, ఒక డైరెక్టర్ కానీ ఒక మ్యూజిక్ కానో వాళ్ళకి ఎక్కడ మాట్లాడడానికి స్టేజ్ ఉంటుంది. ఆ స్టేజ్ ఉన్నప్పుడు కూడా మనం కూడా అక్కడ డిస్టర్బ్ చేస్తే ఏమవుతుంది, ఆయన ఇబ్బంది పాలవుతారు. భయ్యా మనసులో ఉంటే, ఎందుకంటే మనసులో ఉంటే రాజకీయంలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళిండు. మీరు ఒకటి గమనించండి, మరి మీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఎందుకు పవన్ కళ్యాణ్ సార్ని మహేష్ చిరంజీవి సార్ని కొంచెం అవేర్ చేస్తున్నారు, ఓన్లీ అల్లు అర్జున్ ఆర్మీ అంటున్నారు. అసలు వచ్చింది మెగా ఫ్యామిలీ సపోర్ట్ తోనే వచ్చారు ఆయన, అది అందరికీ తెలిసిన విషయమే. మరి ఇప్పుడు ఎందుకు అవేర్ చేస్తున్నారు మీరు మెగా ఫ్యామిలీని? ఒకటే అన్న నేను చెప్తున్నాను, ఇప్పుడు మెగాస్టార్ అమ్మ అయినా మన అల్లు అర్జున్ అమ్మ అమ్మనే. సో అమ్మ అన్నప్పుడు ప్రతి ఒక్కరు గౌరవిస్తారు. ఇండియా ఇప్పుడు ఒక అమ్మ ఏమనుకుంటుంది, నా కొడుకు ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు బాగుండాలి, కొడుకు ఇద్దరిలో ఎవరు బాగుండాలని కోరుకుంటుంది? మీరు చెప్పండి, తన సొంత కొడుకు బాగుండాలి దాంతో పడదు. అలాగే మా బన్యాన్న కూడా నేను వచ్చిన నా ఇండివిజువాలిటీ ఏంది? ఇప్పుడు ప్రతిసారి ఇండస్ట్రీలో ఏమంటారు, మెగా ఫ్యామిలీ వారసులు వస్తారు వాళ్ళు వస్తారు వాళ్ళే ఇండస్ట్రీ వెళ్తారు, అలాంటి దాంట్లో ఇండివిజువాలిటీ తన ఇండివిజువాలిటీ ఏందనేది చూపించాలి జనాలకి. నేను అన్నట్టు ఏందనేది కసి కానీ ఏదో ఎవరు మెగాస్టార్ని చిరు పవన్ కళ్యాణ్ సార్ విమర్శించాలని కాదు, తనలో ఒక పట్టుదల. నేనేంది నా నన్ను నేను నిరూపించుకోవాలని తప్పించి కానీ ఇక్కడ పవన్ సార్, మీరు ఒకటి చూడండి, రాజకీయాల్లో అక్కడ వెళ్ళినప్పుడు పవన్ సారే వెళ్ళిండు, నెక్స్ట్ మన శ్రీరెడ్డి వచ్చినప్పుడు అల్లు అర్జున్ వెళ్ళిండు, ఇంకోటి నా పేరు సూర్యారప్పుడు కూడా ఏమని మాట్లాడిండు. ఇన్ని కోట్ల ఆఫర్ ఉన్నా టాప్ పొజిషన్లో ఉన్నా కూడా ఇన్న మాటలు తినాల్సిన అవసరం లేదు, ఎవరు మాట్లాడారు? మరి అదంతా తీయరు, అదంతా ఉష్మా అండ ఇది ఒక్కటే చెప్పని ప్రదం ఒక్కటే కనిపిస్తుందా? నాగబాబు సార్ కూడా మీరు గమనించండి, ఖచ్చితంగా గమనించండి. నాకు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, తెలుగు ఇండస్ట్రీ గాడ్ ఫాదర్ మీరు ఎప్పుడైనా చెప్పాలంటే, ఇప్పుడు మీరు అల్లు అర్జున్ చిరంజీవి వల్లే పైకి వచ్చారా, ఆయన టాలెంట్తో రాలేదు అని చెప్పిన ఏ యదవకైనా మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఆయన కష్టంతో వచ్చాడా లేదా చిరంజీవి ఫ్యామిలీ తరఫునే వచ్చాడా? భయ్యా కష్టంతో వచ్చింది, అది ఎక్కడొక సరే మీరు అన్నట్టే వచ్చింది. ఎక్కడొక స్టార్డమ్ పనికిచ్చింది ఫస్ట్ సినిమా గంగోత్రి సినిమా, యాక్చువల్ వీడి హీరోయిన్రా అన్నారు ఆ సినిమా ఎవరు అప్పుడు ఆ మూమెంట్లో, అదొక్కటే పడింది. దాని తర్వాత సెకండ్ సినిమా నుంచి మీరే చెప్పండి, డ్యాన్సులు కానీ ఫైట్స్ కానీ తన బాడీ డాల్ అసలు గంగోత్రికి ఎట్లున్నాడండి, ఆర్యా టూకి ఆర్యాకి ఎట్లా అయిపోయాడు, తర్వాత బన్నీ దాంట్లో ఇంకోటి మీరు అంటున్నారు కదా, ఇదే మెగా ఫ్యామిలీ సార్ అందరూ పవన్ కళ్యాణ్ సార్ మొన్న మీటింగ్లో ఏమన్నాడు సార్, నేను యాక్టింగ్ చేస్తే మా అన్న వచ్చి యాక్టింగ్ చేయలే నేనే యాక్టింగ్ చేశాను అన్నాడు, మీకు గుర్తుందో లేదు, మా అమ్మ అన్నం పెట్టింది అన్నారు, ఇవన్నీ గుర్తుకు రావా మీకు? సో నేను ఇక్కడ పవన్ సార్ని కానీ చిరంజీవి సార్ ఇవన్నీ విమర్శించాను, నేను యాక్చువల్లీ సినిమా పిచ్చండి, నాకు ప్రతి ఒక్క ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరో గౌరవిస్తాను, ప్రతి ఒక్కరికి గురించి మాట్లాడుతాను నేను. సో నాకంటూ ఒక ఇన్వాలిటీ ఉంటుంది, నాకంటూ ఒకటి ఉంటుంది, అదే నేను అల్లు అర్జున్ తీసుకున్నాను. సో దాన్ని నా క్యారెక్టర్ ఆయన డెవలప్ అవ్వడం, యూత్కి ఐకానిక్గా నిలవడం, అవన్నీ